నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించాడని దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు రాగా అతనిపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటుపడింది. అయినా తీరు మార్చుకొని ఉమామహేశ్వరరావు సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు వసూలు చేశాడని దర్యాప్తులో తేలింది. ఎన్ఆర్ఐలను సైతం బెదిరించి డబ్బులు దండుకున్నాడని, తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులో చేతివాటం చూపించేవాడని తెలిసింది. ఇలా అక్రమ ఆస్తులు కూడగట్టి నగర శివార్లలో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశాడు. తన ఇంట్లో నగదును దాచకుండా తన అత్తమామల ఇంట్లో దాచేవాడు. లావాదేవీలకు సంబంధించిన మొత్తాన్ని ట్యాబ్లో రాసుకున్నాడని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో 50 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, కొత్త కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి, తాజా అప్డేట్స్ ఏంటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిన్న అరెస్ట్ అయినటువంటి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని మరికాసేపట్లోనే పోలీసులు అటు ఏసీబీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత ఏసీబీ న్యాయమూర్తి ఎదుట కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావుపై కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు, మరోవైపు ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయానికి నేరుగా ఫిర్యాదులు అందాయి. ఎందుకంటే చాలామంది దగ్గర అటు బాధితుల్ని బెదిరింపులకు గురి చేయడం, అదేవిధంగా ఎవరైనా సహాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినటువంటి బాధితుల దగ్గర బెదిరించి వారితో అవతల వైపు ఉన్నటువంటి పార్టీతో కుమ్మక్కై డబ్బులు కోట్ల రూపాయలు డబ్బులు దండుకున్నాడు అనేది ఉమామహేశ్వరరావుపై పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఫిర్యాదు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సీఎంఓ కార్యాలయం నుంచి ఏసీబీ కార్యాలయానికి ఇతని లిస్ట్ వెళ్లింది. మొత్తం ఏసీబీ అధికారులు దాదాపు వారం రోజుల పాటు ఇతని మొత్తం కూడా పూర్తిగా ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత నిన్న ఏకకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం దాదాపు 3 కోట్ల 45 లక్షల విలువైనటువంటి ప్రాపర్టీని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా దాదాపు 38 లక్షల నగదును కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే తన ఇంట్లో నగదు ఉంటే పట్టుకుంటారనేటువంటి అనుమానంతో తన డబ్బులు మొత్తం కూడా తన అత్తమామ ఇంట్లో దాచిపెట్టడం జరిగింది. ప్రస్తుతం బంగారంతో పాటు అంటే 60 తులాల బంగారము, మరోవైపు 3 కోట్ల 38 లక్షల నగదు, మిగిలినటువంటి కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో విలాసవంతమైనటువంటి విల్లాలు కొనుగోలు చేశాడు, భారీ ఎత్తున ఫ్లాట్స్, అదేవిధంగా కొన్ని భూములను కూడా కొనుగోలు చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో దాదాపు 50 కోట్ల పైబడే ఉంటుందని మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఉమామహేశ్వరరావు గతంలోనే సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయినటువంటి అధికారి మళ్ళీ ఎట్లా సీసీఎస్లో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాడనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న. అసలు అతని వెనుక ఉన్నటువంటి అధికారి ఎవరు, ఎందుకు అతనికి సహాయ సహకారాలు అందిస్తారు, కింది స్థాయి ఉద్యోగం అంటే అవహేళన చేసేటువంటి ఈ ఉమామహేశ్వరరావు ఒక్కసారిగా ఇన్నిసార్లు 3 సార్లు సస్పెండ్ అయినప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి పోస్టులు, అది కూడా సీసీఎస్ అంటే చాలా పేరు గణించినటువంటి పోస్ట్ అది. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద కేసెస్ వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద కోట్ల మేరకు బాధితులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇటీవల మనం చూసాం సాహితి ఇన్ఫ్రా సంబంధించి 3000 కోట్ల ప్రాపర్టీని కొల్లగొట్టినటువంటి సాహితి ఇన్ఫ్రా కేసులో కూడా ఇతను విచారణ అధికారిగా ఉన్నాడు. చాలా మంది దాదాపు 300 బాధితులు సాహితి ఇన్ఫ్రాపై ఫిర్యాదు చేసినప్పుడు కూడా బాధితులకు ఎలాంటి న్యాయం చేయకుండా బాధితులనే తిరిగి బెదిరించి వారి దగ్గర డబ్బులు కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా అతనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే అటు కేవలం బయట వ్యక్తులనే కాదు, ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులను సైతం ఉమామహేశ్వరరావు బెదిరింపులకు గురి చేశారు. ఒకవేళ అతనికి అడ్డుతిరితే మాత్రం ఛార్జ్ మేము ఇస్తాను, సస్పెండ్ చేస్తాను, లేదంటే డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో ఉండనివ్వనట్టు కూడా ఏకంగా కింది స్థాయి ఉద్యోగుని కానిస్టేబుల్, హోంగార్డు, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులందరూ కూడా బెదిరింపులకు గురి చేశారంటే ఇతని బాగోతం ఏ విధంగా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు బయట వ్యక్తులను సివిల్ కేసులను క్రిమినల్ కేసులను మార్చి డబ్బులు తీసుకున్నాడు, మరోవైపు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగులను భూతు పురాణం తిడుతూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ వారికి మెమోలిస్తూ సస్పెండ్ చేస్తూ అరాచకాలు సృష్టించినట్లు కూడా పెద్ద ఎత్తున అతనిపై ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది బాధితులు కూడా వస్తున్నారు, ఇప్పటికే కొంతమంది కమిషనర్ కూడా ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఇక మరికాసేపులోనే ఉమామహేశ్వరరావుని వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలించే అవకాశం, తర్వాత అతన్ని మళ్లీ కస్టడీలో తీసుకుని అతని ఆస్తులపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు కుప్పిలాగే అవకాశం ఉంది. జాన్సీరాణి.
రైట్, థ్యాంక్ యూ సునీల్.